అందరి ఆశీస్సులతో అన్ని పార్టీలతో కలిపి అందరినీ భాగస్వామ్యం చేసి చేయాలని చెప్పి మొదటి నుంచి కూడా మేము కోరుతున్నాం. రాజధాని నిర్ణయం మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతించాం, కానీ మీరు ఏ రోజు కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎంతసేపు మీ సొంత ఆర్భాటము, మీ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి మీరు ప్రాధాన్యతనిచ్చినారు. ఆ రకంగా మీకు చాలా బాధపడ్డాం. కొంతమంది రైతులు ఎంతోమంది ఆవేశాలకు లోనవుతుంటే కూడా వాళ్ళ తరఫున అండగా నిలబడాలని కూడా మేము ప్రయత్నం చేసినాం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు. అందరినీ ప్రజల రాజధాని అని చెప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 1% తేడా తోడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు నెగ్లెక్ట్ చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఉదయం నుంచి తను ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఈరోజు ఉదయం నుంచి 100 కళ్ళతో మేము ఎదురు చూసాం. ఈరోజు మంచి స్టేట్మెంట్ నరేంద్ర మోడీ గారి నుంచి వస్తుంది అని చెప్పి, మన నరేంద్ర మోడీ గారి నుంచి స్టేట్మెంట్ రాకపోగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే పబ్లిసిటీకి అలవాటు పడ్డారో, ఏ రకంగా అయితే పబ్లిసిటీకి ఎంతసేపు మట్టి నీరు చెంబు మట్టి చెంబు నీరు అనుకుంటూ ప్రచారం చేసి ఆర్భాటాలు చేశాడు, ఇదే ఆర్భాటాలకు సమాధానంగా తను కూడా పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ మాటను చంద్రబాబు నాయుడు అడగకపోగా, నరేంద్ర మోడీ గారు మెన్షన్ చేయకపోగా 2 కిలోలు మట్టి తెచ్చి అమరావతిలో చల్లేసిపోతాను అని చెప్పి ఈయన ఏ రకంగా అయితే పబ్లిసిటీ చేసుకుంటూ పోయినాడో ఆ రకంగా ఆయన కూడా చేశాడు. గతంలో గురజాడ అప్పారావు గారు 134 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని. ఈయన రాజధాని అంటే మట్టే, రాజధాని అంటే మట్టే అన్నటువంటి ఈ ప్రచార ఆర్భాటాలకు తను కూడా ఢిల్లీ నుంచి మట్టి తెచ్చి ఆ అందరి నోట్లో రాజధాని అంటే మట్టే అన్నట్టుగా తను కూడా ఒక అర్థం వచ్చేలాగా చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఏ రకమైనటువంటి ప్యాకేజీని అనౌన్స్ చేయకపోగా స్పెషల్ స్టేటస్ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మేము ఈరోజు చెప్తున్నాం 13 జిల్లాలకు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేని పక్షంలో కనీసం రాయలసీమకు ఉత్తరాంధ్ర కన్నా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. ఇక్కడ ప్రాంత ప్రజలు కనీసం తిండి లేక అల్లాడిపోతున్నారు. ఇక్కడ రైతులు చాలా కష్టపడుతున్నారు. ఏ పేపర్ ఓపెన్ చేసినా గ్రాఫిక్స్ ఫోటోలు వేసేసి అదో వచ్చేసింది అమరావతి, అమరావతి వచ్చేసింది మీకంతా కడుపు నిండిపోతుందని చెప్పి ప్రచార ఆర్భాటాలకే వీళ్ళు ప్రాధాన్యతనిచ్చినారు. తప్పితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఏకపక్ష నిర్ణయాలు, పబ్లిసిటీ స్టంట్లు, సినిమా డైరెక్టర్ల సలహాలు మాని అందరినీ కూర్చిపెట్టుకొని మేము కూడా ఈ రాష్ట్రం అన్ని వైపులా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళం. మాకు రాజకీయాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం. ఆ రకంగా చంద్రబాబు గారు ఆలోచన చేయాలి, అందరినీ కలుపుకోవాలన్నటువంటి ఆలోచనకు తనకు రావాలి. రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ఆలోచన చేయాలి. అక్కడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారంగా రైతులు భూములు అక్కడ తగ్గిపోకూడదు ధరలు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రాంత ప్రజలు 1 లక్ష రూపాయల భూమి ఈరోజు 10,000 కూడా అడగలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారు. మరి ఇది కనపడలేదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయాలి. అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందినప్పుడే మనం ముందుకు పోతాం, కానీ ఒక్క ఏరియాను 50 కిలోమీటర్ 30 కిలోమీటర్ రేడియస్లోనే అంతా జరిగిపోతుంది, దానివల్ల దేశమంతా బాగుపడిపోతుందని చెప్పి ఆలోచన చేయడం దురదృష్టకరం. ఈరోజు నేను ఉదాహరణకు చూశాను, ఢిల్లీలో ఎంతో అభివృద్ధి చెందింది. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో నోయిడా కానీ ఇటువంటి ప్రాంతాలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి అభివృద్ధి చెందాయి. కొత్తగా ఫార్మ్ అయినటువంటి సిటీస్, ఆ సిటీస్ దాటి 10 కిలోమీటర్ల ముందుకెళ్తే పేదరికం దారుణంగా కనిపిస్తోంది. ఆ రకంగా కనపడకూడదు, సమతుల్యంగా అభివృద్ధి ఉండాలి. అన్ని చోట్ల కూడా ప్రజల కనీస అవసరాలు తీర్చేటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు తీసుకోవాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి అందరి సహకారంతో అందరితో కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏకపక్ష నిర్ణయాల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు 2 పండుగలు అని చెప్పారు, ఒకటి విజయదశమి, ఇంకొకటి రాజధాని కానుక అని 2 పండుగలు అటు పోనిచ్చి 2 విధాల తెలుగు ప్రజలను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, లక్షలాది ప్రజల ముందర తన స్పెషల్ స్టేటస్ గురించి కానీ ప్యాకేజ్ గురించి కూడా అడగకుండా పోవటం దురదృష్టకరం. ఇతను మెన్షన్ చేయకపోవటం, ప్రధానమంత్రి గారు దాని గురించి ఎటువంటి మాట చెప్పకపోవటం, ఇటువంటి పాపాలలో భాగస్వాములు చేస్తారన్న ఉద్దేశంతోనే మేము ముందు చూపుగా మేము రాము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే తను ఏ రోజు కూడా అందరినీ కలుపుకొని పోవాలా అన్నటువంటి నిర్ణయంలో ఏ రోజు కూడా తను ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాం, ఈ రాష్ట్ర శ్రేయస్సు, ఈ రాష్ట్ర పరిస్థితి, రాయలసీమ గురించి, ఉత్తరాంధ్ర గురించి, వెనుకబడినటువంటి ప్రాంతాల గురించి మీకు ఏ రకమైనటువంటి తపన ఉందో లేదో తెలియదు, కానీ మాకైతే నరనరాలల్లో ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర పౌరుడిగా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కోరుతున్నాను నేను.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. పబ్లిసిటీ ఆర్భాటాలు పక్కన పెట్టి రాష్ట్రాల సంబంధించినటువంటి నాయకులతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి మంచి నిర్ణయాలు తీసుకుంటే అది బాగుంటుంది. కానీ ఆర్భాటాలకే మీరు వాల్యూ ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రాన్ని చాలా నష్టం చేకూర్చినటువంటి వాళ్ళు అవుతారు. దయవుంచి బాబు గారిని కోరుతున్నా ఈ ఉగాది దినాన, ఈ విజయదశమి దినాన, ఈ పవిత్రమైనటువంటి దినాన మీరు ఇప్పటికన్నా కూడా మభ్యపెట్టేటువంటి ఆలోచనలు మానుకోండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ముందుకు నడుద్దామని అంటే మీకంటే కూడా రెండు అడుగులు ముందేయటానికి మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రానికి చేయాలని చెప్పి మాకు ప్రతి నరాన మాకు ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కూడా తను రాష్ట్ర అభివృద్ధికి కానీ రాజధానికి కానీ వ్యతిరేకం కాదు. మరొకసారి చెప్తున్నాం, ఈ రకమైనటువంటి ఆర్భాటాలతో ప్రజలు మోసపుచ్చుతున్నారు అని చెప్పి దానిపైనే మేము వ్యతిరేకిస్తున్నాం. అది ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనపడింది.